కోయసాగర్ పోయే కెనాల్ వచ్చిన తర్వాత వ్యవసాయం డెవలప్ అయింది, పంటలు పండించుకుంటున్నారు. ఇంతకు ముందు ఎక్కడ చూసినా బీర్లే కాబట్టి మన వ్యవసాయ పొలాలన్నీ కూడా ఇప్పుడు వ్యవసాయంతో కలకలలాడుతున్నాయి. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు ఈ చుట్టుపక్కల ఏ మండలంలో రానంత వ్యవసాయ ఉత్పత్తి మన మండలంలోనే వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ కెనాల్ వచ్చింది కాబట్టి మన సొంత కాళ్ళ పైన మనం బతకడం ఎట్లాగో నేర్చుకున్నాం. మన సొంత కాళ్ళ పైన బతకడం నేర్చుకుని మన పిల్లల్ని మనం చదివించుకుంటున్నాం. ఇంతకుముందు ఏదో పెద్ద ఫంక్షన్ అయితే గానీ ఖర్చు పెట్టడానికి సోమత లేనటువంటి వాళ్ళము ఇప్పుడు ప్రతి చిన్న ఫంక్షన్ కూడా గ్రాండ్ గా ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే సొంతంగా బతకడం నేర్చుకున్నాము, సొంతంగా ఎదగడం నేర్చుకున్నాము. ఎవరి సాయం మనకు అవసరం లేదు. పెద్ద పెద్ద బడాబాబులు వాళ్ళ జోబులు నింపుకోవడానికి, కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఇటువంటి కంపెనీలకు చేతులు కలిపి ఇక్కడికి రాణిస్తున్నారు. దాన్ని మనం ప్రతి ఒక్కరం గమనించాలా. ఇక్కడ మన సామాన్యులం కనుక తిరగబడి అడ్డుకోకపోతే రాబోయే ఒకవేళ కంపెనీ స్టార్ట్ అయితే మాత్రం రాబోయే 2-3 సంవత్సరాలలోనే ఈ చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లు ఉన్న ప్రతి గ్రామం కూడా తుడిచిపెట్టుకోపోతుంది. ఇది ఖచ్చితంగా తెలిసి చెప్తున్నాము.